ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిఎస్సి ఎగ్జామ్స్ అవుతుందా లేదా అనేది వీడియో. దానికన్నా ముందు మనకి రీసెంట్గా మన న్యూస్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రిజర్వేషన్ వర్గీకరణ గురించి మనం చూసాం కదండి. అయితే మనకి సుప్రీంకోర్టు వెలువరించిన అదొక న్యూస్ చూద్దాం. అయితే మనకి సుప్రీంకోర్టు ఏం వెలువరించిందంటే, ఇప్పుడు మనకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గీకరణ రిజర్వేషన్ వర్గీకరణ అన్నారు కదండి, రిజర్వేషన్ వర్గీకరణ అంటే ఏంటి అవి చూద్దాం. అయితే మనకి వర్గీకరణ అంటే మనకి ఈ ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే ఏబిసిడి అని నాలుగు వర్గీకరిస్తారండి. అది ఎవరికి అందులో ఉన్న ఎస్సీలో ఉన్న ఉపకులాలు ఎన్ని అయితే అన్ని, ఎస్టీలో ఉన్న ఉపకులాలు ఎన్ని అయితే అన్ని వర్గీకరిస్తారండి. అయితే మనకి ఎస్సీలో మనం చూసినట్లయితే 56 ఉపకులాలు ఉన్నాయి, ఎస్టీలో మనకి 36 అండి. ఎస్సీ అయితే 56, ఎస్టీ అయితే 36 ఉపకులాలు ఉన్నారండి. దాంట్లో వర్గీకరణ అంటే ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ముందున్నారో వాళ్ళకి ఏ మనకి కేటగిరీ ఏ అనేది మనకి 1% రిజర్వేషన్ ఇస్తారండి. బి అనేది 7%, సి అనేది 6%, డి అనేది 1%. మనకి ఓబీసీ వాళ్ళకైతే ఎలా ఈ డివైడ్ చేస్తున్నారో వీళ్ళు కూడా ఎస్సీ కానీ ఎస్టీ వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా ఈ డివైడ్ చేస్తారండి. ఇది మనం పక్కన పెడితే, అయితే ఈ డిఎస్సి ఎగ్జామ్ అవుతుందా అవదా అనేది మనకి ప్రశ్న అండి. నేనైతే యాక్చువల్గా ఎందుకు నేనైతే కొంచెం లేట్ అవుతుంది అంటున్నాను, ఎందుకంటే ఈ మొన్న సుప్రీంకోర్టు వెలువడిన తీర్పును బట్టి ఈ ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ అయిన తర్వాత మాత్రమే చేయండి అనేది గైడ్లైన్స్ ఉందండి. అయితే మనకి ఇది దాదాపుగా ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈ ఉపకులాలు వర్గీకరణ చేయాలంటే ఒక కమిటీ పెట్టాలా, తర్వాత ఒక కమిషన్ పెట్టాలా, కమిటీలోనూ కమిషన్ నియమించి కమిషన్ అనేది తన నివేదిక పెట్టాలంటే దాదాపు మనకి 6 నెలలు పైన పడుతుందండి. దానివల్ల నేనైతే లేట్ అవుతుంది అనుకుంటున్నానండి, ఎందుకంటే ఈ దాదాపు మనకి ఈ ఎస్సీలోని మనకి 1,38,00,000 మంది జనాభా ఉన్నారండి. ఇది 2011 సెన్సెన్స్ ప్రకారం చెప్తున్నాను, ఇది 2024 అండి, మీరే ఊహించుకోండి ఎంత ఉంటుంది అనేది. అయితే ఎస్టీ పరంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళొక సెన్సెస్ 2011 సెన్సెన్స్ అయితే మనకి 56 లక్షల మంది ఉన్నారండి, 56,24,000 మంది ఉన్నారండి. అయితే మనకి ఎస్సీకి అయితే త్వరగా అవ్వచ్చు, ఎందుకంటే ఎస్సీ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు కొంచెం ప్లెయిన్లో ఉంటారు. ఈ ఎస్టీలో అయితే దాదాపు మనకి 56,27,00,000 మంది అన్ని కొండ ప్రాంతంలోనే నివసిస్తున్నారండి. వాళ్ళకి ఎవరు విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందున్నారో వారికి గుర్తించి ఇవి చేయాలంటే కొంచెం మామూలు విషయం కాదు, ఇది మనకి దాదాపు 6 మంత్ ఎబో పడుతుందండి. ఇప్పుడు మనము ఈ డిఎస్సికి అయితే చాలామంది నిరుద్యోగులు ఉన్నారండి, వాళ్ళు కోచింగ్ వెళ్ళిపోతున్నారు. కోచింగ్ వెళ్ళడం మంచిదే, కానీ ఈ కోచింగ్ వెళ్ళడం వల్ల వాళ్ళు ఒక టైం ఇచ్చి ఉంటారు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మనకి కోచింగ్ ఉంటుందని డబ్బులు వృధా చేసేస్తున్నారు. అయితే దానివల్ల వృధా ప్లస్ సమయం, ఆల్రెడీ వీళ్ళు డిఎస్సి కోసం అని గత 5 సంవత్సరం నుంచి నిరుద్యోగులు ఎంతో కోచింగ్ అంటే వేలు డబ్బులు పెట్టి ఈ కోచింగ్ తీసుకుంటున్నారండి. దీనివల్ల మరీ ఇంకా లేట్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే కోచింగ్ వెళ్ళడం తప్పు ఏమి కాదు, కానీ ఓన్ ప్రిపరేషన్ గట్ట చేసుకుంటే వాళ్ళకి డబ్బు ప్లస్ సమయం కూడా ఆదా అవుతుంది. ఎందుకంటే ఈ వర్గీకరణ జరిగేది ఇంక వర్గీకరణ జరగడం అంటే కొంచెం చాలా లెంతీ ప్రాసెస్ అండి ఇవి. అయితే ఈ డిఎస్సికి ఎందుకు ఎఫెక్ట్ చూపిస్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత డిఎస్సి తర్వాత మనకి పోలీస్ వాళ్ళు ఉన్నారండి, పోలీస్ కానిస్టేబుల్ గట్ట. అయితే మనకి లేటెస్ట్గా అయితే మనకి టెట్ ఒకటి డిఎస్ ఒకటి నోటిఫికేషన్ పడింది కదండి, డిఎస్ అయితే మనకి టైం కావాలంటే నెక్స్ట్ ఇయర్ పెట్టారు. అయితే ఈ వర్గీకరణ జరిగిన తర్వాత మాత్రమే మనకి ఈ ఏంటంటే ఈ డిఎస్సి అనేది ఎగ్జామ్స్ పెడతారండి. అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే త్వరగా చేద్దాం మనకి ఈ నోటిఫికేషన్ పెడదాం అన్నట్లు చేస్తారండి. అలాంటి చేస్తే నాలాంటి మీలాంటి నిరుద్యోగులు మనకి అన్యాయం జరిగింది, లేకపోతే ఈ ఒక కేటగిరీ ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీ కొంత వర్గం వాళ్ళు మాకు సరిగ్గా మనకు ఈ ఐడెంటిఫై చేయకుండానే వీళ్ళు ఈ దీంట్లో పెట్టారు అనేసి మనకి ఒకవేళ వాళ్ళు కోర్టులో పెట్టారనుకోండి, మనకి ఒక కేసు అనేది కోర్టు మీద వెళ్తే ఆ కోర్టు అనేది త్వరగా మనకైతే రిజల్ట్ అని ఇవ్వట్లేదండి. ఇది యాక్చువల్గా మనకి ఇది చూసారు కదండి, ఇది ఎప్పుడుదో మనకి దాదాపు 2000 సంవత్సరంలో నాటిన నలుగుతున్న కేసు అండి, ఇప్పుడు 2024లో అయింది.
అంటే ఒకవేళ ఇలాంటివి ఎవరైనా రాజకీయంగా కోర్టులో అదే త్వరగా పెడితే, ఒకవేళ ఇది కోర్టులో వెళ్తే మళ్ళీ మనకి వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ వారికన్నా ఎస్టీ ఎస్టీ వారికన్నా జరిగిన తర్వాత నోటిఫికేషన్ కానీ విద్యాసంస్థలో కానీ జాబ్ కార్డ్ రిక్రూట్మెంట్ ఇవ్వండి అన్నట్లు ఇచ్చారండి. దీనివల్ల నేనైతే లేట్ అవుతుందని నాకు ఉద్దేశమే, నేనైతే ఖచ్చితంగా చెప్పలేము. అందరికీ నా వీడియో చూసినందుకు ధన్యవాదములు.